విశాఖ సాగర తీరంలో మరో అద్భుతమైన ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వబోతుంది. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా విశాఖకు పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అయితే అంతర్జాతీయ ఈవెంట్ ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈసారి ఈవెంట్ ను ప్రముఖ పర్యాటక ప్రదేశమైన అరకులో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్ తో ఇప్పటి వరకు ఉత్తర భారతదేశానికే పరిమితమైన హాట్ బెలూన్ ఫెస్టివల్ మొట్టమొదటిసారిగా విశాఖకు రానుండటంతో పర్యాటకుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ హాట్ బెలూన్ ఫెస్టివల్ కు వేదిక కానుంది. నవంబర్ 14, 15, 16 తేదీల్లో 3 రోజుల పాటు ఈ హాట్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. దీనిలో పాల్గొనడానికి 10 నుంచి 12 విదేశీ సంస్థలు రానున్నాయి. 2 ఏళ్ల నుంచి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో, గతేడాది కర్ణాటకలో, మైసూర్, బీదర్లలో ఆయా రాష్ట్రాల పర్యాటక అభివృద్ది సంస్థలు ఈ ఫెస్ట్ ను నిర్వహించారు. హాట్ ఎయిర్ బెలూన్ సఫారీలో అనుభవం ఉన్న ఢిల్లీకి చెందిన స్కై వాల్స్ సంస్థ ఈ ఫ్యాక్టర్ అడ్వెంచర్ టూరిజం పైలట్ లిమిటెడ్ తో కలిసి ఏపీడిటిసి వరకు హాట్ బెలూన్ ఫెస్టివల్ ను నిర్వహించనుంది. హాట్ బెలూన్ ఫెస్టివల్ ను అత్యంత ఘనంగా నిర్వహించి తద్వారా విశాఖను మరింత ప్రమోట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుందని, అందుకే సరికొత్త ప్రయోగాలు చేస్తున్నామని విశాఖ జిల్లా కలెక్టర్ అభిప్రాయపడుతున్నారు. ఈ కోవలోనే ఫెస్టివల్ ను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. విశాఖ జిల్లా అరకు వేదిక 3 రోజుల పాటు జరగనున్న హాట్ బెలూన్ ఫెస్టివల్ ను ప్రత్యక్షంగా చూడాలని నగరవాసులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.